హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా సో చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి మహాశివరాత్రి ఫోటో ఎడిటింగ్ సో పిక్ అయితే చూసారు కదా చాలా అంటే చాలా బాగా చేసింది సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి పిఎస్సిసి అప్లికేషన్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్ సో బోత్ అప్లికేషన్ లింక్స్ తో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది దాని త్రూ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో లైక్ అయితే పక్కా చేయండి సో దట్ ఈ వీడియోకి బూస్టింగ్ వస్తుంది సో ముందుగా పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి ఇలా మన గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను పిఎన్జిస్ బ్యాక్గ్రౌండ్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్లో ఇస్తాను సో ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందకి వెళ్తే ఫైల్స్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది ఆ డౌన్లోడ్ క్లిక్ చేసేస్తే మీరు ఇవన్నీ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో అవన్నీ డౌన్లోడ్ చేసుకొని ఒకటే ఒక ఫోల్డర్లోకి సేవ్ చేసి పెట్టుకోండి సో దట్ మనకు కొంచెం ఎడిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను సో క్లిక్ ఆన్ యాడ్ సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కొంచెం క్లియర్ ఉంటుంది క్లియర్ అంటే ఇక్కడ చూడండి కొంచెం ఇట్లా డాట్స్ డాట్స్ ఉంటుంది సో దానికోసం నేను ఏం చేసేస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసేస్తున్నా సో ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి గసియన్ బ్లర్లో ఆల్మోస్ట్ నేను ఇది 30% వరకు బ్లర్ చేసేస్తున్నా సో మీరు 30 కొంచెం అట్లా 30 రేంజ్లో బ్లర్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో ఇప్పుడు మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను లార్డ్ శివ పిఎన్జి అయితే తీసుకుంటున్నాను సో ఇప్పుడు చూడండి పిఎన్జి పైన కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా అండ్ కింద కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా సో సైజ్ కొంచెం డిక్రీజ్ చేయండి ఫుల్ ఫిట్ వద్దు ఆ పిక్లో ఫుల్గా ఫిట్ అవ్వద్దు సో ఇట్లా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఈ పిఎన్జి మనకు బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు కనిపించాలి సో దానికోసం నేను ఏం చేసేస్తున్నా అంటే ఫేడింగ్ అనేది చేసేస్తున్నా సో యాండ్ సింబల్ తీసుకోండి ఫేడ్ టూల్ అని ఉంది కదా సో ఇందులో ఇది క్లిక్ చేసేస్తాయండి ఇది క్లిక్ చేసేస్తే ఇట్లా మనకు 2 డాట్స్ ఒక లైన్ అయితే వచ్చేసేస్తుంది సో ఈ పైన డాట్ కొంచెం కిందికి అనేసిస్తున్నా అండ్ కింది డాట్ సరిగ్గా చూడండి లెగ్స్ ఎక్కడైతే ఉన్నాయో లెగ్స్ దగ్గరకి వచ్చేటట్టు చూసుకుంటున్నాయి ఎందుకంటే కింద మనకు లెగ్స్ అనేది ఫేడ్ అవ్వాలి సో ఇట్లా ఫేడింగ్ అనేది కొంచెం వచ్చేసింది కదా సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను శివలింగ్ పిఎన్జి అయితే తీసుకుంటున్నాను సో శివలింగ్ పిఎన్జి తీసుకొని క్లిక్ ఆన్ యాడ్ సో కొంచెం సైజ్ అయితే డిక్రీజ్ చేసేస్తున్నా సో డిక్రీజ్ చేసేసి సో ఎగ్జాక్ట్ నేను ఇట్లా పెట్టేసేస్తున్నా సో కొంచెం కట్ అయినా పర్లేదు ఇట్లా పెట్టేసేయండి సో ఇక్కడ పర్ఫెక్ట్గా సూట్ అయిపోయింది రైట్ క్లిక్ ఇచ్చేసేయండి అండ్ మళ్ళీ కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు నేను స్నేక్ పిఎన్జి అయితే తీసుకుంటున్నాను సో ఇది ఫ్లిప్ ఆన్ ఎక్స్ యాక్సిస్ క్లిక్ చేసి ఇటు సైడ్ పెట్టేసేయండి సో ఇటు సైడ్ పెట్టేసి సో చూడండి శివుని పైన ఆ శివలింగం మీద రావాలి సో కొంచెం సైజ్ అయితే డిక్రీజ్ చేసేస్తున్నా సో పర్ఫెక్ట్గా ఆ శివలింగం హైట్కి సూట్ అయ్యేటట్టు పెట్టేసేయండి సో దట్ లుకింగ్ అయితే బాగుంటుంది సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ లుక్ వచ్చేసింది సో ఇప్పుడు ఇవి రెండు నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా సో మర్జ్ డౌన్ చేసేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇప్పుడు ఈ లైట్ పిఎన్జి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇది పక్క అంటే పక్క తీసుకోండి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా అండ్ లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను స్క్రీన్ క్లిక్ చేసి ఒపాసిటీ సరిగ్గా చూడండి ఒపాసిటీ వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఓకే 44% వరకు డిక్రీజ్ చేసేస్తున్నా ఒపాసిటీ 100% ఉంటే నేను 44% పెట్టేసేసాను అండ్ కింది లేయర్స్ ఉంది కదా ఇది నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా సో మర్జ్ డౌన్ చేసేసిన తర్వాత ఇది కూడా నేను కింద శివలింగ్ పిఎన్జి కూడా నేను లేయర్ సింబల్ మర్జ్ డౌన్ అండ్ ఈ పిఎన్జి కూడా లేయర్ సింబల్ మర్జ్ డౌన్ సో ఇప్పుడు సరిగ్గా చూడండి ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇంకా మనకి ఇక్కడ ఏమేమి పిఎన్జిస్ ఉన్నాయి ఒకసారి చూసుకోండి సో ఇప్పుడు ఫస్ట్ నేనైతే నా పిఎన్జి అయితే తీసుకుంటున్నాను సో ఇప్పుడు మన పిఎన్జి తీసుకున్న తర్వాత కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా సో హౌ టు క్రియేట్ హెచ్డి పిఎన్జి అని డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి వీడియో చూడండి మీరు హెచ్డి పిఎన్జి అనేది ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఫస్ట్ హెచ్డి పిఎన్జి తీసుకున్నాను సో కొంచెం సైజ్ అయితే డిక్రీజ్ చేసేస్తున్నా సో డిక్రీజ్ చేసేసిన తర్వాత ఒక సైడ్కి ఇట్లా పెట్టేసేస్తున్నాం సో ఇక్కడ చూడండి ఈ సైజు మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇంకా కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం సో ఈ సైజ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇక్కడ నేను బొట్టు పిఎన్జి అయితే తీసుకుంటున్నాను సో మీకు కావాలంటే నేను అదేంటిది 3 నామాలు ఉంటాయి కదా సో అది కూడా నేను ఇస్తాను సో అది కూడా మీరు
చేసుకోవచ్చు, పెట్టేసేయచ్చు పెట్టేసేయచ్చు. బట్ ఇక్కడ చూడండి హెయిర్ మీద కొంచెం ఇట్లా వచ్చేసింది. సో నేను ఏం చేసేస్తున్నా అంటే సెకండ్ దాంట్లో మనకు ఎరేజర్ టూల్ ఉంటుంది, ఎడ్జ్ అవేర్ పెట్టేసిన తర్వాత ఇది ఎరేజ్ చేయండి, సో దట్ మనకు ఎడ్జెస్ అనేది నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా ఆ హెయిర్కి ఉన్నట్టు ఎరేజ్ అవుతుంది. సో దానికోసం నేను ఎడ్జ్ అవేర్ ఆన్ పెట్టేసుకున్నా. సో ఇప్పుడు ఇది కూడా నేను లేయర్ సింబల్ మర్జ్ డౌన్. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇంకా మనకు మిగిలిపోయిన ఏంటంటే స్మోక్ పిఎన్జీ. స్మోక్ పిఎన్జీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఇది పెడితేనే మనకు ఈ పిక్కి మెయిన్ లుకింగ్ అనేది వచ్చేసిస్తుంది. సో రైట్ క్లిక్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇంకా మనకు మిగిలిపోయింది లోగో. సో లోగో కూడా కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. సో లోగో యాడ్ చేసుకొని కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. సో డిక్రీజ్ చేసేసి సో ఇది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసేయండి. సో నేనైతే ఇక్కడ పెట్టేసేస్తున్నా, కొంచెం లుకింగ్ బాగుంది ఇక్కడ పెట్టేసేస్తే. అండ్ హ్యాండ్ సింబల్ సారీ పెన్సిల్ పక్కన ఉన్న సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ ఫుల్గా ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. బట్ ఇక్కడ చూడండి కనిపించట్లేదు, సో అందుకే నేను బ్లాక్లోనే పెట్టేసేస్తున్నా. సో ఇంకా నెక్స్ట్ మిగిలిపోయింది ఇది కూడా నేను మర్జ్ డౌన్, అండ్ ఇది కూడా నేను మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నా. అండ్ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ హ్యాండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి స్ట్రోక్ ఇవ్వండి, అండ్ విడ్త్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేయండి. అండ్ ఇది ఇప్పుడే ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా మనకు లైట్ రూమ్లో ఇంకా మిగిలిపోయింది. సో క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో కింద కనిపిస్తున్న షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకున్నాక ఓకే క్లిక్ చేసేయండి. గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ నేను డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నా. సో పిక్ అనేది ఇట్లా లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్ప్నింగ్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 100% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇవి రెండు కూడా నేను 65 వరకు పెట్టేసేస్తున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి కాంట్రాస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో కాంట్రాస్ట్తో కూడా మనకు మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ స్క్వేర్ సింబల్ దీంట్లోనే మెయిన్ టూల్స్ అనేది ఉంటుంది. టెక్స్చర్ ఇంక్రీజ్ చేసి చూడండి మనకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో టెక్స్చర్ నేను ఆల్మోస్ట్ 72% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ క్లారిటీ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 18% పెట్టేసేస్తున్నా. క్లారిటీ ఎక్కువ ఇంక్రీజ్ చేయద్దు, ఎక్కువ ఇంక్రీజ్ చేసేస్తే పిక్లో ఉన్న బ్లాక్స్ హైలైట్ అయిపోతాయి. అండ్ విగ్నెట్ స్లైట్గా డిక్రీజ్ చేసేస్తున్నా. సో స్లైట్గా అంటే నేను ఆల్మోస్ట్ -26% ఫెదర్ ఫుల్గా ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో విగ్నెట్ డిక్రీజ్ చేసేస్తే చుట్టూ బ్లాక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది, ఫెదర్ ఇంక్రీజ్ చేసేస్తే ఆ బ్లాక్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ హైలైట్స్ చూడండి కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా, అప్ టు కొంచెం అంటే బాగానే ఇంక్రీజ్ చేశాను. సో హైలైట్స్ వచ్చేసి 46% పెట్టేసేస్తే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇంకా మీరు ఏమైనా టచ్ చేయాలంటే టచ్ కూడా చేసుకోవచ్చు. సో కలర్స్లో కూడా నేను బ్లూ కలర్ కొంచెం టచ్ చేసేస్తున్నా. సో హ్యూ కొంచెం తగ్గించేసేస్తున్నా, హ్యూ ప్లస్ పెట్టేసేయండి, ప్లస్ 35% పెట్టేసేస్తాను. అండ్ కాంట్రాస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో కాంట్రాస్ట్ వచ్చేసి 36% పెట్టేసేస్తున్నా, హ్యూ 35, సాచురేషన్ కూడా 36 పెట్టేసాను. సో ఇంకా మీరు కలర్స్ కూడా ఏమైనా టచ్ చేసుకోవాలంటే టచ్ చేసుకోవచ్చు, బట్ ఇది సరిపోతుంది దీంట్లో. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాస్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసేసేయండి. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను, సో దట్ మీకు క్వాలిటీ అనేది అర్థమైపోతుంది. సో వీడియో పిక్ అయితే ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకు ఎక్స్పోర్ట్ అయిన పిక్. సో చూడండి పిక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది, ఎక్కడ కూడా అస్సలు బ్లర్ అవ్వలేదు. అండ్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే డీటెయిల్స్ వచ్చేసి 4.8 MB, సైజ్ కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్క ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. అండ్ పక్క ఒక లైక్ అయితే వేసుకోండి, సో దట్ వీడియో బూస్టింగ్ వస్తుంది. థ్యాంక్ యూ.